రాజకీయ పార్టీల విరాళాల సేకరణలో పారదర్శకత కోసం ప్రారంభించిన ఎన్నికల బాండ్లను రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ ఒకటి నుంచి జారీ చేసుకోవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది వివిధ రాష్ట్రాల శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల బాండ్ల జారీపై ఏప్రిల్ ఒకటి నుంచి అదే నెల పదో తేదీ వరకు తాత్కాలిక స్టే విధించాలన్న పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది ఎన్నికల వేళ అవినీతి జరిగేందుకు ఆస్కారం ఉన్నందున స్టే విధించాలని ప్రజాస్వామ్య సంస్కరణల సంస్థ ఏడీఆర్ ఈ పిటిషన్ను దాఖలు చేసింది బాండ్ల వల్ల డొల్ల కంపెనీలు రాజకీయ పార్టీల ఖజానాను నింపే ఆస్కారం ఉందని ఏడీఆర్ అనుమానం వ్యక్తం చేసింది అధికార పార్టీ లంచాలు స్వీకరించేందుకు ఎన్నికల బాండ్లు ఆయుధంగా ఉపయోగపడతాయని ఏడీఆర్ తరపు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ సుప్రీంకోర్టుకు వివరించారు ఎన్నికల బాండ్ల వల్ల ఆర్థిక అక్రమాలకు ఆస్కారం ఉందని భారతీయ రిజర్వ్ బ్యాంకు కూడా అనుమానం వ్యక్తం చేసిందని ఏడీఆర్ గుర్తు చేసింది ఈ పిటిషన్పై శుక్రవారం విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఎన్నికల బాండ్ల లావాదేవీల వల్ల కేవలం అధికార పార్టీ మాత్రమే ఎప్పటికీ లాభపడదు అని అభిప్రాయపడిన సుప్రీంకోర్టు ఏప్రిల్ ఒకటి నుంచి బాండ్ల జారా అనుమతి <San> ఇచ్చింది